ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతో యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో హెచ్సీఏ ప్రెసిడెంట్ దందా చేస్తున్నారంటూ ఉప్పల్ పిఎస్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో అక్రమంగా టికెట్లను బ్లాక్లో అమ్ముకుతున్నారని శివసేన రెడ్డి ఆందోళన చేశారు. కాంప్లిమెంటరీ పాస్లను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్సీఏ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నారని, హరీష్ రావు బినామీగా ఉండి బ్లాక్లో టికెట్స్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను సైతం జగన్మోహన్ రావు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రావు తక్షణమే ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేతకానివాడిలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని విమర్శించారు. క్లబ్ సభ్యులకిచ్చే టికెట్లను సైతం ఎగ్గొడుతున్నారని విమర్శించారు. అరే ప్రెస్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిండు, మీకైనా ప్రెస్ వాళ్ళకి ఇచ్చిరా? పోలీసు వాళ్ళకైనా వచ్చినాయా? సగమన్నా ఎవరికైనా కరెంట్ ఆఫీస్ వచ్చినాయా? దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిరా? డబల్ రేట్ల మీద డబుల్ రేట్లు కాంప్లిమెంటరీ పాస్ కూడా అమ్మే అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది. సన్ రైజర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళకి ఇచ్చే 4000 టికెట్లు ఏం చేసినావు? మరి సన్ రైజర్స్ వాళ్ళకి సంబంధం లేకపోతే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నావు ఫోను? నువ్వు ఫోన్ ఎందుకు ఆఫ్ చేయాలి? దొరికితే బంక వల్ల కొడతారు మొత్తం యువకులందరూ కూడా. ఎక్కడ దొరికితే అక్కడ ఇది దొంగలాగెందుకు ఉండాలి? విలువ ఇస్తే విలువ ఉంచుకోవాలి. ఏదైనా కూడా ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా కూడా. నేను ఒకటే అడుగుతున్నా, యాజ్ ఏ ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నావు, నీకు సంబంధం లేదంటున్నావు, మరి నువ్వు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు ఫోన్? వారం నుంచి ఫోన్ వస్తే ఎందుకు సమాధానం చెప్పలేవు నువ్వు? అంటే నువ్వు దొంగతనం చేసినట్టే కదా, ఆ పాస్లను నువ్వు అమ్ముకున్నందుకే కదా ఇప్పుడు ఫోన్ ఎత్తలేవు. సన్ రైజర్ వాళ్ళు దానికి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చేసే ప్రక్రియలో వాళ్ళు చేస్తున్నారు. యాజ్ ఏ ప్రెసిడెంట్ గా నువ్వేం చేస్తున్నావు? ఈ విధంగా గొడవలు తెలంగాణలో జరిగితే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రక్రియలో ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు వెనకలుండి నడిపిస్తున్న ప్రక్రియ ఇది. ఇది పద్ధతి కాదని చెప్తున్నా నేను. ఇప్పటికైనా జగన్మోహన్ రావు రాకపోతే, జగన్మోహన్ రావు ఏడ కనపడితే ఆడ ఏం చేయాలని గజ్జేస్తారు తెలంగాణ యువజన కాంగ్రెస్. అరే మీరు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ అందిస్తారు. రాణా చెప్పండి, క్రికెట్ మ్యాచ్ టికెట్లే కాదు కాంప్లిమెంటరీ పాస్లు కూడా బ్లాక్ లో అమ్ముతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఐపీఎల్ హైదరాబాద్ లో తొలి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దందానే కొనసాగుతుంది. హెచ్సీఏ పైన అనేక ఆరోపణలు వస్తున్నా, అనేక ఫిర్యాదులు వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా వాటిపైన ఎటువంటి చర్యలు లేదు, వాటిని పట్టించుకున్నటువంటి నిపత్తి కనపడుతుంది. ఎందుకంటే హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు మొత్తం కూడా తనకు అనుసంధానం పెట్టుకుని టికెట్లంతా కూడా తనకు కావాల్సినటువంటి వారికే టికెట్స్ ని పంచుతున్నాడు, మిగతా వారికి ఎవరికి కూడా ఇవ్వటం లేదు. టికెట్లు తీసుకుంటూ కూడా ఎస్ఆర్హెచ్ టికెట్ ఇవ్వటం లేదు. గట్టిగా ఎస్ఆర్హెచ్ వాళ్ళని అడిగితే వారు వెన్యూ చేంజ్ చేసుకుంటాం అంటున్నారని బెదిరిస్తున్నారంటూ కూడా ఆయన ఒక క్రియేట్ చేస్తున్నారంటూ ఇవాళ యూత్ కాంగ్రెస్ సమాజోటి శివసేన రెడ్డి ఉప్పల్ స్టేడియం దగ్గర వచ్చి ఆందోళన కూడా చేశారు. ఆందోళన చేయడమే కాకుండా జగన్మోహన్ రావు పైన గానే, అలాగే హెచ్సీఏ సంబంధించిన ఆఫీస్ బ్యారెన్స్ పైన కూడా ఆయన ఉప్పల్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు, కేసు కూడా పెట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇన్ని టికెట్లు మీరు తీసుకుంటున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఏ రూపంలో మీరు వెళ్తున్నారు, ఎందుకు బ్లాక్ లో టికెట్లు పెద్ద ఎత్తున కూడా ఇంకా కనపడుతూనే ఉన్నాయి, వీరికి ఎవరిచ్చారు టికెట్స్ అన్న దానిపై కూడా ఆయన ప్రశ్నలు వర్షం కురిపించారు. ఆయన గెలిచినటువంటి తీరు పైన కూడా ఆయన ఇవాళ కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. గతంలో జరిగినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎన్నికల్లో కూడా
హైదరాబాద్ జగన్మోహన్ రావు కేవలం ఒక్క ఓటుతో గెలిచాడు. గెలవడమే కాకుండా అప్పట్లో ఇటు కేటీఆర్ పేరు కానీ కవితా పేరు కానీ హర్షరావు పేరు పెట్టి అప్పట్లో క్లబ్ మెంబర్స్ ని బెదిరించి మరీ ఓట్లు వేయించుకున్నాడు. వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఆయన గెలిపించుకున్నాడు. గెలిచిన తర్వాత తను ఏకపక్షంగా టికెట్ అంతా కూడా తానే అమ్ముకుంటున్నాడంటూ కూడా ఆయన ఇవాళ ఆరోపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, 2 రోజుల్లో సమగ్ర విచారణ జరపచాలంటూ కూడా ఆయన ఉప్పల పోలీసులు కూడా కోరినట్టు బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. జగన్మోహన్ రావు సంబంధించిన విషయంలో గత 10 సంవత్సరాల నుంచి అనేక మంది ప్రెసిడెంట్లు పనిచేసినప్పటికీ ఎప్పుడు ఇంత టికెట్స్ క్రైసిస్ రాలేదు. ఈయన వచ్చిన తర్వాత అనేక కారణాలు చెప్తున్నాడు. కావాలని ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎవరికి అందుబాటులో లేకుండా ఇట్లా ప్రభుత్వానికి సమాధానం చెప్పట్లేదు, స్టాట్స్ కి సమాధానం చెప్పట్లేదు, ఎవరికి సమాధానం చెప్పకుండా తన ఇష్టారాజ్యంగా కూడా వ్యవహరిస్తారంటూ కూడా ఇవాళ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దెబ్బతి కనపడుతుంది. రైట్ రాణా, అయితే ఇప్పటికే అంటే బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే ప్రెసిడెంట్ నడుచుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందని తెలియగానే 2 రోజుల నుంచి కూడా ఆ ఒత్తిడి, ఆ ఒక క్రేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా టికెట్ల కోసం చాలా తీవ్రంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్టాట్ చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు టికెట్ల గురించి. ఒకటి కూడా ఆన్లైన్ బయట ఆఫ్లైన్ లో దొరకటం లేదు, అన్ని కూడా ఆన్లైన్ లో పెడుతున్నామని చెప్తున్నారు కానీ అన్ని సోల్డ్ అవుట్ అవుతున్నాయి. కానీ టికెట్లు ఎక్కడ పోతున్నాయి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు టికెట్ దొరకకుండా వీళ్ళు కావాలని బీఆర్ సంబంధించిన వారికి మాత్రమే టికెట్ తెచ్చుకుంటూ ఈ నిపాన్ని ఇది చేస్తున్నారంటూ ఇవాళ ఆందోళన చేసినట్టు నేపథ్యం పడుతుంది. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.